హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వౌమోమ్. నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను. ఎస్ ముందుకైతే రాలేదు, బట్ ల్యాక్ చేయకుండా ఈ వీడియో మీకు అందించేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా అందమైన వీడియో అండి. మరి ఈ వీడియో మీరు చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది చేయలేదు. మరి వాళ్ళంతా కూడా ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి మరిన్ని అందమైన వీడియోల కోసం. ఎస్, మరి నేను ఈరోజు అందమైన వీడియో అని ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి గణేష్ చవితి రాబోతుంది, గణేషుణ్ణి అందంగా మేళతాళాలతో మన ఇంటికి ఆహ్వానిస్తాం కదా. మరి నాకు చాలా ప్రాణమైన ఆ గణేషుడు విగ్రహాలని మేము చూడడానికి వెళ్తున్నాము. మరి నాతో పాటు మీరు కూడా చూడాలి అనిపించింది నాకు. మరి హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైన ప్లేస్లో చాలా చాలా అందమైన ఏక్స్ ఏక్ విగ్రహాలు, అంటే ఒకదాన్ని మించిన విగ్రహం ఒకటి ఉంటుందన్నమాట. అంత అందంగా తీర్చిదిద్దిన ప్రతిమల్ని మీకు చూపించబోతున్నాను, వచ్చేసేయండి. హిమాయత్ నగర్ అయితే వచ్చేసామండి. హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న హిమాయత్ నగర్లో చాలా చాలా ఏళ్ళుగా మేము తీసుకుంటున్న గణేషుడి విగ్రహాలు ఉన్న షాప్ ఉందన్నమాట. మరి ఈ షాప్లో అయితే మేము 9 ఏళ్ల నుంచి మన పెయింటింగ్ క్లాస్లో పెట్టిన గణేషులన్నిటినీ ఇక్కడే కొనేవాళ్ళము. అండ్ ప్రతి మా ఇంట్లో గణేషుడిని కూడా మేము ఇక్కడే తీసుకుంటూ ఉంటాము. అండ్ చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ స్పెషల్గా మీకు రోడ్ వెంబడి ఎన్నో గణేషులు కనిపిస్తాయి, కానీ ఈ షాప్లో మాత్రం మనకి చాలా అందంగా ఏక్సేక్ అంటే ఒకదాన్ని మించిన ఒక విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. చాలా అందమైన గణేషులు ఉంటాయి. అండ్ ఈ విగ్రహాలు చూస్తుంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. నాకైతే గణేషుడిని ఈసారి పెట్టలేదే అని, అండ్ అలాగే ఆ విగ్రహాల అందం చూసి నాకు కళ్ళల్లో మిక్స్డ్ ఫీలింగ్ అన్నమాట. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి, అంత బాగున్నాయి. సరే, టర్బన్ గణేష్ చాలా వచ్చాయి కదా, ఎంత బాగుందో చూడది, భలే బాగుంది. ఇది చూసారా, పంచముఖ వినాయకుడు అనమాట. మరి మెయిన్గా వినాయకుడు, అండ్ అటు ఇటు ఏమో వరాహ అవతారము, ఆంజనేయ స్వామి, అలాగే లక్ష్మీ నరసింహ అవతారము, అండ్ గరుడ పక్షి ఉందన్నమాట. చాలా ఎఫెక్టివ్గా ఉంది, చాలా చాలా బాగుందన్నమాట. ఈ గణేషుడు చూడండి ఎంత ఆరాంగా కూర్చుని ఉన్నారో గద్దె మీద.
ఆకుపచ్చని టర్బన్ తోటి పసుపు రంగు పంచతోటి ఎంత అందంగా కనిపిస్తున్నాడో, ఎంత కళగా ఉందో. అసలు ఈ గణేశుళ్ళని తీర్చిదిద్దిన ఆ కళాకారుణ్ణి మెచ్చుకోవాలి. అంత గ్రేట్ అన్నమాట అసలు వాళ్ళు, ఎంత అందంగా తీర్చిదిద్దారో కదా. అసలు ఈ విగ్రహం చూసారా ఎంత బాగుందో. అలాగే ఇక్కడ టర్బన్ గణేశులు చాలామంది ఉన్నారు, చాలా చాలా అందంగా. అసలు నిజంగా ఒకదానికి ఒకటి పొందం లేకుండా అంత అందంగా అంత కళతో ఉన్నారన్నమాట. ఆవు దూడతోటి ఉన్న ఈ చిన్ని గణేశుని చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడో కదా. ఈ బుజ్జి గణేశన్ చూడండి ఎంత బాగున్నాడో కదా. ఇది కూడా సూపర్గా నచ్చిందండి, ఎంత బాగుందంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఆ నందిలోంచి మనం వెనక నుంచి పైప్ పెట్టి చక్కగా నీళ్ళు ఫ్లో అయ్యేట్టు వాటర్ఫాల్లా కూడా చేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో కదా. అసలు సూపర్గా ఉంది, నిజంగా చాలా చాలా నచ్చింది. నాకు ఒక మంచి క్రియేటివ్ థాట్ అయితే వచ్చేసింది ఈ విగ్రహాన్ని చూసి.
శేషనాగతో ఉన్న ఈ వినాయకుడిని చూసారా, అసలు పాము ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు. అండ్ పాము స్కిన్ కూడా ఆ టెక్స్చర్స్ అంత చక్కగా క్లీన్గా ఇచ్చారనమాట. ఆ టెక్స్చర్స్ అవి కూడా చాలా చాలా ఇంట్రిక్యూట్ వర్క్ అంటారు చూడండి, అలాగనమాట. అంత బాగుంది అసలు, నిజంగా సూపర్బ్గా ఉంది. ఈ గణేషుడిని చూడండి, ఎంత స్టైలిష్గా గిరిజాల జుట్టుతో మోడర్న్ వినాయకుడిలా ఉన్నాడు కదా, భలే బాగున్నాడు. ఇలాగే మాకు కూడా గణేషుడిని తీసుకొచ్చే ముందు ఒక నెల రోజుల ముందు నుంచి క్లాస్ అంతా క్లీన్ చేసుకోవడము, అండ్ తెచ్చాక గణేషుడిని డెకరేట్ చేయడము అసలు ఎంతో సందడిగా ఉండేది, చాలా చాలా బాగుండేది. అతను చూసారా ఎంత అందంగా గణేషుడి డెకరేషన్ చేస్తున్నాడో, కుందన్స్ వాటన్నిటితోటి. గోవుల గోపన్న రూపంలో, అండ్ ఇక్కడ చూస్తున్నారా క్యారమ్స్ ఆడుతున్నాడు మన గణేషుడు. అసలు ఎన్ని రూపాలలో గణేషుణ్ణి దర్శించుకున్నా ఎంతో అందంగా ఉంటుంది కదా.
ఈసారి పెట్టట్లేదే గణేశుని అని అదో ఫీలింగ్ అనమాట. అంటే ఇంట్లో పెడతాము బట్ క్లాస్లో మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఏ విధంగా అయితే పెట్టి చాలా పెద్దగా పెట్టి అసలు సూపర్బ్గా చేస్తూ కాలనీ వాళ్ళందరూ వస్తూ 11 రోజులు అసలు బిజీ అంటే బిజీ అనమాట. అసలు ఎంత హంగమా ఉండేదో ఆ రోజులు రాలేదే అయ్యో అలా చేయట్లేదే అనే ఫీలింగ్ అనమాట. అలా అనిపించింది, అంత బాగా అనిపించింది. అండ్ దీనంతటికీ కారణం కూడా మా బంటోడు అనమాట. ఫస్టే ఎందుకంటే వాళ్ళ చిన్నప్పుడు అమ్మవార్లు గణేషులని మేము మండపాల దగ్గర చూపిస్తూ అలా అలవాటు అయ్యేప్పటికీ వాళ్ళకి మనం కూడా పెడదాము అన్న థాట్ తోటి ఒకరోజు మా బంటోడు ఏడుస్తుంటే ఇంకా సరే వాళ్ళని వీళ్ళని అడిగి పెట్టడం ఎందుకు, మనమే ఒక్కళ్ళమే పెట్టేద్దాము ప్రతిసారి ఇలా పెద్దగా పెడదాము అని చెప్పి మా మోహన్ స్టార్ట్ చేశాడు. అండ్ అప్పటి నుంచి మా రచ్చోడికి మా బంటోడికి అండ్ ఇప్పుడు వచ్చిన మా అల్లుడికి కూడా గణేషుడు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. గణేషుడు పండగ అంటేనే చాలా సందడిగా ఉంటుంది మాకు, అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారా వాళ్ళైతే అసలు ఫుల్గా తిరిగేస్తూ ఉన్నారు, నాకు కెమెరాకి ఎక్కడ కనపడిన కూడా కనపడలేదు, ఆ విధంగా తిరుగుతున్నారనమాట గణేషులను చూసుకుంటూ. అసలు నిజంగా చాలా చాలా బాగున్నాయి గణేషులన్నీ కూడా. మీకు కూడా నచ్చితే తప్పకుండా హిమాయత్ నగర్ హైదరాబాద్లో కనుక ఉంటే హిమాయత్ నగర్ వెళ్ళి అక్కడ పర్చేస్ చేయండి. అండ్ శ్రీ ఆర్ట్ క్రియేషన్స్ అనమాట ఈ షాప్ పేరు. మీరు చక్కగా వెళ్ళి అక్కడ పర్చేస్ చేసుకోండి, మంచి గణేషుడిని తీసుకోండి, చక్కగా గణేషుడు ఆశీస్సులతోటి ఏ విఘ్నాలు లేకుండా వినాయక చవితి పండుగని చక్కగా జరుపుకోండి. అండ్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ మీ విజయమోహన్. అండ్ ఇలాగే అండ్ నాకు నచ్చిన గణేషుడిని అయితే నేను చాలా గణేషులని స్పెసిఫిక్గా చూపించాను. అండ్ మీకు ఏ గణేషుడు నచ్చింది ఏంటి అనేది మీరు ఎలా జరుపుకుంటారు అన్న విషయాలు నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్, ఇలాగే మీ సపోర్ట్ని నాకు తెలియజేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బై బై.